Newton-Raphson method 10 marks ki important anamata. Two problems cheptunna endukante Newton-Raphson method istadu maximum. So andukani two problems cheptunna. Ivi two problems important. Okatemo normal di x into e power x minus 2 anamata. So given that first problem f of x equal to x square minus 5x plus 2 equal to 0 anamata. Dini derivative cheste f dash of x equal to x square ki 2x, x ki 1 minus 5 vastundi. So by Newton-Raphson method idi formula anamata. Idi gurtupettukovali. n plus 1 equal to xn minus f of xn by f dash of xn and simplify చేస్తే xn minus x square n minus 5xn plus 2 అంటే ఇక్కడ f of xn అంటే ఇదే కదా సో f dash of x అంటే ఇదే కదా సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను సో దీని నుంచి దీని LCM చేస్తే ఇది ఇంటూ ఇది 2xn square minus 5xn minus xn square plus 5xn plus 2 by 2xn minus 5 so దీనికి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఏం మిగులుతుంది xn square minus 2 by 2xn minus 5 వస్తుంది సో ఇక్కడ ఫర్ xn equal to 0 1 2 3 అన్నమాట సో ఇఫ్ x equal to 0 1 2 3 వాల్యూస్ చేస్తే 2 వచ్చేని సో నేను if x equal to 4 5 తీసుకున్నాను f of 4 equal to 4 square 5 into 4 plus 2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది ఇది మైనస్ వాల్యూ f of 5 తీసుకుంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది నెగటివ్ పాజిటివ్ therefore one root lies between 4 and 5 ఏ కదా let the initial approximation be x not equal to 4 అంటే ఇక్కడ 4 ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ ఫస్ట్ ది 4 ఉంది కదా ఇనిషియల్ అందుకని తీసుకున్నాను సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 equal to x0 square minus 2 by 2x0 minus 5 ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇందాక మనకి ఏమ వచ్చింది xn square minus 2 by 2xn minus 5 కదా ఇక్కడ వచ్చింది సో దాంట్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట ఇక్కడ x0 తీసుకున్నాం మైనస్ ఇక్కడ x0 అంటే 4 కదా 4 ని సబ్స్టిట్యూట్ చేస్తాము సో 4 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్ లో x1 square minus 2 by 2x1 minus 5 ఇక్కడ x0 తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ x1 తీసుకున్నాం తర్వాత x2 తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ x0 వాల్యూ ఇది వచ్చింది కదా సో x0 వాల్యూ మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము సో ఇక్కడ మళ్ళీ x2 వాల్యూ వచ్చింది కదా మళ్ళీ ఈ x2 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము అట్లా అన్నమాట ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి x2 ఈక్వల్ టు x1 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా వస్తుంది సో దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది మళ్ళీ థర్డ్ అప్రాక్సిమేషన్ లో x3 ఈక్వల్ టు x2 స్క్వేర్ మైనస్ 2 బై x2 మైనస్ 5 అన్నమాట సో x2 ఎంత ఇక్కడ ఇది దీన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది మళ్ళీ దీన్ని x3గా తీసుకుంటాము x4లో ఇది మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ లో మళ్ళీ x4 ని మళ్ళీ ఇక్కడ తీసేసుకొని x5 లో మళ్ళీ సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది ఇక్కడ చూడండి since x4 equal to x5 the root of the equation is 4.560 correct root of 3 decimal place అంటే ఇక్కడ x4 4.560 x5 4.560 అంటే ఇది ఇంకా వస్తుంది కానీ మనకి 3 డెసిమల్ ప్లేస్ ఈక్వల్ గా వస్తేనే కదా ఫైనల్ రూట్ అప్రాక్సిమేషన్ వాల్యూని కరెక్ట్ రూట్ ఆఫ్ 3 డెసిమల్ ప్లేస్ అని రాసేది సో ఇవి రెండు సేమే కదా అందుకని ఇక్కడతో ఆపేశారు అన్నమాట ఇది ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం f of x equal to x into e power x minus 2 సో దీని డెరివేటివ్ చేస్తే f dash of x equal to x into e power x కి డెరివేషన్ చేస్తే x e power x plus e power x వస్తుందన్నమాట బై న్యూటన్స్ మెథడ్ xn plus 1 equal to xn minus f of xn by f dash of xn ఇందాక చెప్పిన ఫార్ములా సేమ్ అదే కానీ ఇక్కడ x e power x అనేది ఉంది ఇందాకేమో ఈక్వేషన్ ఉంది సో ఇక్కడ xn ని దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ LCM చేసి ఇట్లా చేస్తే ఇక్కడ xn e power xn కి క్యాన్సిల్ అయ్యి xn square e power x plus 2 by xn e power xn plus xn వస్తుంది దీని నుంచి ఇక్కడ నేను 0.51 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ ఈ పవర్లో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే పాయింట్లో నుంచి రావాలన్నమాట సో 0.5 తీసుకున్నాను సో 0.5 ఇంటూ ఈ పవర్ 0.5 మైనస్ 2 అంటే దీ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి సో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది ఇది మైనస్ వాల్యూ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ 1 అంటే ఈ పవర్ ఈనే కదా సో ఈ వాల్యూ ఏంటంటే 2.7183 అన్నమాట ఈ వాల్యూ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే మైనస్ 2 ఎందుకంటే క్యాలిక్యులేటర్ చేసినా కూడా వస్తుందిలే ఇది ప్లస్ వాల్యూ సో ఈ రెండు ఒకటి మైనస్ ఒకటి ప్లస్ రూట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సో 0.5 అండ్ 1 ద ఇనిషియల్ అప్రాక్సిమేషన్ బి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0.5 ఎందుకంటే ఇందాక కూడా మనం ఫస్ట్ వాల్యూనే తీసుకున్నాం కదా సో ఇక్కడ కూడా ఫస్ట్ వాల్యూస్ తీసుకున్నాం సో ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 ఈక్వల్ టు స్క్వేర్ e పవర్ x x నాట్ plus 2 by x naught e power x naught plus e power x naught equal to ikkada e power x naught ante enti 0.5 kada square e power 0.5 plus 2 by 0.5 into e power 0.5 plus e power 0.5 అంటే ఇక్కడ x నాట్ ఎట్లయితే ఉందో దాంట్లో కన్ఫర్మ్ గా 0.5 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని సింప్లిఫై చేస్తే దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది e పవర్ 0.2 అంటే ఇది ప్లస్ 2 అంటే ఇది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది e పవర్ 0.5 అంటే ఇది. సో ఇది మొత్తం ఫైనల్గా ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది, ఇది ఎడిషన్ చేస్తే ఇది వస్తుంది, ఇది దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. సో ఇది టైం పట్టింది అనమాట. కానీ ఇట్లా స్టెప్ బై స్టెప్ వేస్తేనే మార్క్స్ పడతాయి, డైరెక్ట్గా వేస్తే మార్క్స్ అనేవి పడవు. Second approximation, x2 equal to x1 square e power x1 plus 2 by x1 e power x1 plus e power x1. సో ఇక్కడ x1 అంత వచ్చింది, సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి 0.975 హోల్ స్క్వేర్ e power 0.97 plus 2 by 0.97 e power 0.975 plus e power 0.975. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఇది సింప్లిఫై ఎలా చేయాలి? ఫస్ట్ స్క్వేర్ వేసుకోవాలి, తర్వాత ఈ పవర్ వాల్యూని రాయాలి, తర్వాత ప్లస్ 2 వేయాలి, తర్వాత ఈ రెండు సింప్లిఫై చేసేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సింప్లిఫై చేయాలి, తర్వాత దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది. అట్లా వేయాలి. డైరెక్ట్గా ఇది వేసాను, ఇది వేసిన తర్వాత డైరెక్ట్గా ఈ ఆన్సర్ వేస్తే మార్క్స్ పడవు. థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా అంతే సేమ్. ఇక్కడ x2 వాల్యూని తీసుకుంటాం, x2 వాల్యూ అంతా 0.863 వచ్చింది. సో దాన్ని తీసుకొని సింప్లిఫై చేస్తాం, x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం, రిమైనింగ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మెయిన్. సో సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. తర్వాత ఫోర్త్ అప్రాక్సిమేషన్, అప్రాక్సిమేషన్లో x3 తీసుకుంటాం, x3 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. x3 ఎంత వచ్చింది? 0.852 వచ్చింది. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా అంతే సేమ్. స్క్వేర్ది ఇక్కడ రాయండి, ఈ పవర్ది ఇక్కడ రాయండి, ప్లస్ 2 ఇక్కడ ఈ టర్మ్ని ఇక్కడ రాయండి, ప్లస్ ఈ పవర్ని ఇక్కడ రాయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. సో ఇక్కడతో 4 అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఎందుకు ఆపానంటే ఇక్కడ చూడండి x3 ఎంత వచ్చింది? 0.852. ఇక్కడ మళ్ళీ ఫోర్త్ అప్రాక్సిమేషన్లో 0.52 వచ్చింది. సో రెండు సేమే కదా. సో ద రిక్వైర్డ్ రూట్ ఈస్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ ఫోర్ ఈక్వల్ టు 0.852. ద రూట్ 3 డెసిమల్ ప్లేస్. అంటే ఇందాక మనకి ప్రాబ్లంలో ఏమడిగారు? ఇందాక ప్రాబ్లంలో కరెక్ట్ 3 డెసిమల్ ప్లేస్ అడిగారు కదా. సో కరెక్ట్ 2 డెసిమల్ ప్లేస్ 1 2 3 అంతే కదా. సో ఇది ప్రాబ్లం. ఇది న్యూటన్స్ రాప్సన్ మెథడ్ అనమాట. మెథడ్ గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం ఆన్సర్ వచ్చింది ఆ టైంలో క్యాలిక్యులేటర్ చేసేటప్పుడే మనకి ఆన్సర్ వచ్చిందా రాలేదని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మెథడ్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఈ సెకండ్ యూనిట్ కూడా చేస్తే 70+ వస్తాయి అనమాట. అండ్ 5 యూనిట్స్ చేస్తే మీకు మ్యాక్సిమం నేను చెప్పిన క్వశ్చన్స్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చెప్తే 70+ వస్తాయి. సో అట్లా కాదు మేము పాస్ అవ్వాలి అని కొంతమంది కామెంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టండి అని అడుగుతున్నారు అనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తాను. హ్యాండ్ బాగలేదని ఆలోచిస్తున్నాను వాసింది. సో మ్యాక్సిమం అయినా ట్రై చేస్తాను, ఎందుకంటే వీడియోస్ మీకు యూజ్ అవుతాయి కదా. సో మీ అంటే నా వీడియో చూసేవాళ్ళు ఎవరు ఫెయిల్ కాకూడదు అన్న మెయిన్ పాయింట్తో వీడియో చేస్తున్నాను, హ్యాండ్ బాగలేకపోయినా కూడా. సో మ్యాక్సిమం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ పెడతాను. అంటే 21st కదా ఎగ్జాము, 20 మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ పెడతాను. సో ఆ క్వశ్చన్స్ చూసుకొని 21st ఎగ్జామ్కి వెళ్ళండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. మీకు యూజ్ అవుతాయనే కదా నేను పెడుతుంది. సో మీరు ఇంకొకరికి యూజ్ అయ్యేలా చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీరు అట్లా చేస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో నా వల్ల మీకు యూజ్ అయింది, మీ వల్ల ఇంకొకరికి యూజ్ అయితే అప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట.